మహిళల జీవితాలలో వెలుగులు నింపడమే సీఎం జగన్ లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాయచోటి రూరల్ మండలం సిబ్యాల చెన్నముకపల్లిలో వేర్వేరుగా జరిగిన రెండవ విడత వైఎస్ఆర్ ఆసర సదస్సులో శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ అక్క చెల్లెమ్మలకు అండగా వైఎస్ఆర్ ఆసర నిలుస్తుందన్నారు. అలుపెరగన్ పాదయాత్రలో అక్క చెల్లెమ్మలకు జగనన్న ఇచ్చిన హామీ నేడు కార్యరూపం దాల్చిందన్నారు. మా పిల్లలకి అమ్మఒడి కొన్నాయి సార్. రెండోసారి కొన్న అమ్మఒడికి కూడా ఇంకా మేకలు న్యూస్ కవర్ కర్త ఎందుకంటే ఎక్కడ ఒక మీటింగ్ పెట్టిపోకుండా ప్రతి గ్రామానికి తిరుగుతున్నారు. ఇప్పుడు నాలుగు మండలాలు అయిపోయినాయి. ఈ రోజు రాయచోటి మండలం కూడా ఈ రోజు నుంచి మొదలుపెట్టి దగ్గరగా మీతో మాట్లాడి ఈ ప్రభుత్వ ఉద్దేశం ఏంది మీకు తెలియచేసి మీరు చైతన్యం కూడా రావాలా. ముఖ్యంగా మనం తీసుకున్నప్పుడు ఒక చెనకముక్కపల్లి గ్రామానికి ఈరోజు 2 కోట్ల పైగా మనకు జగనన్న మాట ఇచ్చిన ప్రకారం ఆసరా రూపంలో మాఫీ చేశారు. పోయిన విడత 55 లక్షల రూపాయలు మనకు వచ్చింది. ఈ విడత 50 లక్షలు తీసుకుంటున్నాం. ఇప్పుడు 55 లక్షలు మనకు కాసేపటి డిపాజిట్ అయిన తర్వాత అక్కచెల్లెలంతా ఆటో ఎక్కి రాయచోటి బీచ్ చీరలు కొనుక్కుంటారు. అంతేనా అంతేనా తల్లి? వెరీ గుడ్ అమ్మా. అందుకే తల్లి ఎందుకు ఈ ప్రభుత్వ ఉద్దేశం ఏంటి అని మీకు తెలియచేయడానికి. ఒక ఇంట్లో ఒక గృహిణి సంతోషంగా ఉంటే సమాజం బాగుంటుంది. ఆ ఇంట్లో వెలుగు నింపాలి. ఆ వెలుగు నింపే కార్యక్రమంలోనే ఇన్ని 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. వాస్తవం కదమ్మా. ఈరోజు మనకు మన చెరుముక్కపల్లి గ్రామానికి దాదాపుగా 2 కోట్ల రూపాయలు ఆసరాకర మాఫీ అయింది. మన మండలానికి 13.5 కోట్ల రూపాయలు మాఫీ అయింది. రాష్ట్రానికి 25,800 కోట్ల రూపాయలు ఆసరా రూపంలో మాఫీ చేశారు. 25,800 కోట్ల రూపాయలు ఆసరా రూపంలో మాఫీ చేయడమే కాకుండా అమ్మఒడి కింద మన గ్రామానికి 2 కోట్ల రూపాయలు వస్తాయంటే రాష్ట్రం అంతా దాదాపుగా అది ఒక 6 నుంచి 8 వేల కోట్లు. చేయూత రూపంలో అది కూడా 5 నుంచి 8 వేల కోట్ల రూపాయలు. ఇన్ని 1000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తున్నారు సార్. ఎందుకు నారాయణపడి పోయాడు సార్? ఇన్ని 1000 కోట్ల రూపాయలు అమ్మల అకౌంట్ వేస్తున్నారు కదా, అక్కల అకౌంట్ లో. ఈ డబ్బుతోనే మేము ఎన్నో ప్రాజెక్టులు కట్టచ్చు, రోడ్లు వేయచ్చు, డ్యాములు కట్టచ్చు అని అంటే ఆయన ఒక మాట అన్నాడు. అవి కూడా ముఖ్యమే, అవి కూడా చేస్తాం. ఏదైతే నేను ఈ డబ్బులు ఇస్తున్నానో అక్క చెల్లెలకు వాళ్ళ జీవితంలో మార్పులు వస్తాయి, వాళ్ళింట్లో ఒక వెలుగు వస్తుంది అని చెప్పిన మాట చెప్పాడు తల్లి. ఎందుకు ఈ మాట చెప్పాడు అని అంటే ఆయన తండ్రి అయినటువంటి మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు గతంలో ప్రతి అక్క చెల్లెలు లక్షాధికారి చేయాలని ఆలోచన చేశాడు. ఎప్పుడు కూడా ఆయన సంఘాలను బలోపేతం చేయాలని ఆఖరి వరకు ఆయన ప్రయత్నం చేశాడు. ఆయన మరణం తర్వాత సంఘాలను కొంతమందిని మేము రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత మారకపోవడంతో చాలా సంఘాలలో కూడా ఇబ్బందులు పడ్డారు, బ్లాక్ లిస్ట్ కూడా పడ్డాయి, కొన్ని సంఘాలు ఎరిగిన మేలే. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ
దారుమడి అక్కచెల్లెలు చెప్పినటువంటి సమస్యలు విని ఏదైతే వాళ్ళకు చేయాలో అవన్నీ కూడా ఏదైతే అక్కచెల్లెలు దారులు పాదయాత్రను కోరారో అవన్నీ కూడా తూచే తప్పకుండా అమలు చేస్తానని చెప్పి రెండు పేజీల మేనిఫెస్టోతోనే మొత్తం కార్యక్రమాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఆపకుండా సమయానికి మనం డబ్బు జరిపిస్తున్నట్టండి समस्या विनी एदे वालों चयानो अवी अखचल दार पादयात्री को अवी तूचे तक अमल रूम पेजी मेनिफेस्टो मत कार्यक्रम एन इबा आपक समय मन डबू जेपी मन में मारप रही मन में चैतन्य रही మీ జీవితాల్లో వెలుగు రావాలి అనే ఉద్దేశంతో తండి ఖర్చులు పెరిగిపోతున్నాయి సమాజంలో నాగరికత పెరిగిపోతుంది ఎన్నెన్నో మార్పులు వస్తున్నాయి దానికి తగ్గట్టుగా మన జీవనశైలి మారాలి ఖర్చులు పెరిగినప్పుడు ధరలు పెరుగుతున్నప్పుడు మన సౌకర్యాలు మెరుగుపడినప్పుడు ఆ ఖర్చులకు అనుగుణంగా మన సంపాదన మార్గం లేకపోతే మనం వెనుకబడతాం అందుకోసమే ప్రతి పేదను కూడా ఆర్థిక అసమానత నుంచి బయటపడి సమాజంలో వాళ్ళు కూడా సొంతంగా 10,000 20,000 నెలకు సంపాదించుకునే స్థాయికి రావాలన్నటువంటిదే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకప్పుడు భర్త సంపాదనతో సరిపోయేది అడిగాడికి ఇప్పుడు ఖర్చులు పెరగడంతో పిల్లల చదువు కోసం భార్య కూడా భార్య భర్త ఇద్దరు కూడా భార్యను ఏదో ఒక మార్గంలో కొ సంపాదిస్తే ఆ కుటుంబం చల్లగా ఉంటుందన్నట ఏమ అందరికీ తెలుగు అర్థమవుతుందమ్మా चाल मंदिर पाप मुस्लिम सोदर उर्दूस्तानी मोल इबंध पड़ता है व्यक्ति मैं राजशेखर गारिनि चूसी ना स्वतंत्र मुख्यमंत्री का नित्य प्रजक कार्यक्रम प्रजा अवसर प्रभुत्मी मन चेसे प्रति कार्यक्रम प्रति रोज उपयोग पड़े कार्यक्रम आलोचन व्यक्ति राजशेखर रिगार आये पुण्यान उचित विद्युत रैत मोटर आनको बिल्ल कटक मन मोटर रैत कुल उचित नील पेटे कारक राजशेखर गारी अदे रक मन टन पकड़ चनमुखल ग्राम में कोई वेल मंदिर गतम वैद्य चुनाव पेद हास्पल को इबंध पड़ेवा ఈ రోజు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే మన ధైర్యంగా ధనవంతులు ఎక్కడైతే వైద్యం చేయించుకుంటున్నారో అదే పెట్టి పెరబడి పడుకొని ఫ్రీగా ఎవరు చేస్తారు ఆరోగ్యశ్రీ రాజశేఖర్ అదే రకంగా మన ఇంధనంలో పేదవాళ్ళు పై చదువు చదువుకునే పరిస్థితులు అప్పుడు లేవు పెద్ద చదువు చదువుకోవాలంటే డబ్బులు ఖర్చు అయితే అని చెప్పి చదువు మానేసేవాళ్ళు ఆ పరిస్థితి నుంచి పేదవాళ్ళు కూడా పై చదువు చదువుకోవడానికి ఫీజు నెంబర్స్ పెట్టింది ఎవరమ్మా వచ్చింది రాజశేఖర్ గారు అది మనం రోజు ఉపయోగపడేదేనా उपयोगपड़ी वैएसआर चेयट एसटी